నిన్న కర్నూలు వక్కెరవాగులో యువకుడు గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించింది కల్లూరు మండలం నెరవాడ వక్కెరవాగులో గల్లంతైన విద్యార్థి స్థానికులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు గల్లంతైన యువకుడి మృతదేహం ఈ రోజు లభ్యమైంది మృతుడు ఇంటర్ విద్యార్థి చంద్రశేఖర్ గా గుర్తించారు కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అలానే వక్కెర వాగు కూడా అలాగనే భారీగా భారీగా పొంగుతూ ఉండడంతో ఒక విద్యార్థి అందులో గల్లంతయ్యాడు అయితే నిన్న అతని ఆచూకీ లభ్యమవ్వలేదు కానీ ఈరోజు ఆ వివరాలు తెలియవచ్చాయి వక్కెరవాగులో గల్లంతైన యువకుడి ఆచూకీ తెలిసింది కల్లూరు మండలం నెరవాడ వక్కెరవాగులో వాగులో విద్యార్థి మృతదేహం లభించింది స్థానికులు ప్రయత్నించినా అతన్ని పట్టుకొని బయటికి లాగే ప్రయత్నం చేసినా అతను ఆ వాగులో అలానే కొట్టుకుపోయాడు గల్లంతైన విద్యార్థి ఆచూకీ లభించింది కల్లూరు మండలం నెరవాడ వక్కెరవాగులో గల్లంతయ్యాడి విద్యార్థి స్థానికులు ఎంతో ప్రయత్నించారు అతన్ని రక్షించడానికి బయటికి తీసుకురావడానికి కానీ ఫలితం దక్కలేదు యువకుడి మృతదేహం ఈరోజు లభ్యమైంది అయితే మృతుడు చంద్రశేఖర్ గా గుర్తించారు అతను ఇంటర్ విద్యార్థిగా తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి నాగ్ అందిస్తారు నాగ్ నిన్న నిరవాడ కర్నూలు నగర శివార్లలోని నిరవాడ వకెరవాగులో కొట్టుకుపోయిన విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు నుంచి గాలింపు చర్యలు చేపట్టడంతో ఈ రోజు ఇంటర్ విద్యార్థి చంద్రశేఖర్ గా మృతి చెందిన మృతి చెందిన యువకుడు ఇంటర్ విద్యార్థి చంద్రశేఖర్ గా గుర్తించారు అయితే ఆ పిల్ల నిన్న యువకుడిని రక్షించేందుకు శత విధాలా ప్రయత్నించినప్పటికీ కూడా అతను వాగులో కొట్టుకుపోవడం జరిగింది అతనితో పాటు ఇంకో యువకుడు ఉన్నాడు యువకుడు సేఫ్ గా బయటకు వచ్చాడు కానీ చంద్రశేఖర్ మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా అతను రాలేక వాగులో కొట్టుకుపోయి మృతి చెందడం జరిగింది అందరూ కళ్ళెదుటనే ఈ సంఘటన జరగడంతో అంతటా విషాదం నెలకొంది బాధితులను స్థానిక ఎమ్మెల్యే కాటాని రామ్గోపాల్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి సానుభూతి తెలిపారు అన్ని విధాలా ఆదుకుంటాము ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు స్థానికులు అక్కడ చూస్తుండగానే ఆ విద్యార్థి అలా కొట్టుకుని వెళ్ళిపోయాడు నిన్న జరిగింది ఈ ఘటన వక్కెరవాగులో ఒక్కసారిగా ఆ విద్యార్థి గల్లంతయ్యాడు అయితే అతని ఆచుకీ కోసం అన్ని విధాలా ప్రయత్నించగా ఈరోజు అతని మృతదేహం లభ్యమైంది అతని పేరు చంద్రశేఖర్గా తెలుస్తోంది అతను ఇంటర్ విద్యార్థిగా చెప్తూ ఉన్నారు అతన్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు గ్రామస్తులు ఆల్మోస్ట్ చిక్కినట్టే చిక్కి అతను వాగు ఉధృతికి వెంటనే అక్కడ కొట్టుకుపోవడంతో అతని ఆచూకీ అప్పటివరకు లభ్యమవ్వలేదు కానీ ఈరోజు అతని మృతదేహం బయటపడింది